పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభందనాలు తెలియచేస్తున్నాను. సంజయ్ రైల్వేలో జాబ్ చేస్తున్నాడు, ఇంజనీరింగ్ సెక్షన్లో. మరి ముఖ్యంగా రైల్వే టైమింగ్స్ షెడ్యూల్ విభాగానికి అధికారిగా పనిచేస్తున్నారు. తన కింద ఇద్దరు అసిస్టెంట్స్ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇతను చాలా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. పాయింట్ టు పాయింట్ ఎవ్రీథింగ్ డైరీలో రాసుకుంటూ చాలా కష్టపడతాడు. ఎందుకనంటే ఇతను ఏమార్పాటుగా ఉన్నా ట్రైన్స్ యాక్సిడెంట్ గురయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి చాలా మైన్యూట్ థింగ్స్ కూడా రాసుకుని మరీ గుర్తుపెట్టుకుంటూ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తుంటుంటాడు. ఈ విధంగా ఉంటున్నటువంటి తరుణంలో ఇతని యొక్క పర్ఫెక్ట్నెస్, స్ట్రిక్ట్నెస్ మరి కొంతమందికి చాదస్తంగా అనిపిస్తుండేది. ఒకసారి ఒకరు అడిగారు, ఎందుకంత మరీ ఇంత పిన్ టు పాయింట్ మీరు ఈ విధంగా రాయడానికి కారణం ఏంటి, అంత స్ట్రిక్ట్గా ఎందుకుంటా ఉన్నారు అని అన్నప్పుడు అతను ఒకటే చెప్పారు, నేను నా పనిని దైవంగా భావిస్తాను, ఒకరు నా పనిని వేలెత్తి చూపించడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నేను కష్టపడతాను, నాకు కష్టపడమే ఇష్టము అని అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మంచి మాట కదా. ఒకరి చేత వేలెత్తి చూపించడం అన్నటువంటిది జరగకూడదంటే కష్టపడాలి, శ్రమపడాలి. అలా శ్రమపడే వాళ్ళు ఎంతమంది, అంత పర్ఫెక్ట్గా ఉంటూ ఒకరి చేత వేలెత్తి చూపించుకునేటటువంటి విధంగా పరిస్థితి రానేయకుండా జాగ్రత్త పడేది ఎంతమంది. మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో ఒకరి చేత వేలెత్తి చూపించబడకుండా ఉండాలంటే ఎంతో శ్రమపడాలి. నిజాయితీగా పరిశుద్ధంగా ఉండాలంటే ఎంతో కష్టపడాలి. దానికి గొప్ప ఉదాహరణ మన యొక్క అపోస్తులులే. ఈరోజు వాక్యంలో తెలియచేస్తారు, 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం, మా పని యందు ఒకరు తప్పు పట్టుట మాకు ఇష్టము లేదు, కనుకనే ఎవరి మార్గమునకు ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నితము. వీళ్ళందరి యొక్క భావన చూడండి. అపోస్తులులు పునీత పౌలు గారు రాస్తున్నారు, మా పని యందు ఒకరు తప్పు పట్టడం మాకు ఇష్టం లేదు. అసలు ఎవరి చేత మేము తప్పు పట్టించే విధంగా లేదా వేలెత్తి చూపించే విధంగా ఉండడం మాకు ఇష్టం లేదు. కనుక ఒకరి చేత వేలెత్తి చూపించబడకుండా ఉండడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, కష్టపడతారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులము అన్నటువంటిది గొప్ప ఘనమైనటువంటి స్థితి. ఈ యొక్క స్థితిని మరొకరు వేరొకరు ఏలెత్తి చూపించే విధంగా క్రీస్తుకు అవమానకరంగా నువ్వు జీవిస్తూ క్రీస్తుకు బాధాకరంగా నువ్వు జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా అందరూ వేలెత్తి చూపిస్తుంటుంటారు. ఆ స్థితి రానియకూడదు. నీ వలన క్రీస్తుకు బ్యాడ్ నేమ్ రాకూడదు అంటే తప్పనిసరిగా నువ్వు కష్టపడాలి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఉండడానికి ట్రై, అట్లీస్ట్ ప్రయత్నం చేయి. దానిని బట్టి దేవుని యొక్క కృపాశిష్యులతో నీవు చక్కగా జీవించుకోగలుగుతావు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల నీ సర్వేశ్వర, నీకు స్తోత్రాలు. నువ్వు సంపూర్ణుడవు, నీవే పరిపూర్ణుడవు. దేవ, పరిపూర్ణముగా ఉండడానికి మేము కృషి చేయుటకు కావలసినటువంటి కృపనివ్వండి ప్రభువా. నీలాగా మేము మా యొక్క జీవితంలో కష్టించి శ్రమించి మా నీతిని, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి. ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము, ఆమెన్. సర్వశక్తి గల నీ సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.